अंदर की नमस्कार मरी डाक्टर सुधाकर अने टीडीपी नायक एंकंटे सुधाकर बाबू पायकारावरपेट सीट 2019 आशिंची आयन उद्योग राजीनामा चेसिन लेटर దీని అంతట గనక ఎవరు ఉన్నారు అని మనం ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు. మన టీం అందరికి కూడా పెద్ద ఆర్టిస్ట్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు దళితుల జీవితాలతో ఆడదలుచుకున్నాడు, ఆడుకోదలుచుకున్నాడు, ఆడుకుంటానే ఉన్నాడు. మొదటి నుంచి దళితులను అడ్డు పెట్టుకుని ఏదో ఒకటి చేస్తానే ఉన్నాడు. దళితులు సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా చంద్రబాబు నాయుడే, మరో వ్యక్తి కాదు. అలాగనే చంద్రబాబు నాయుడు కుట్రలకి కుల్లలకి చాలా మంది పార్టీల నుంచి వెళ్లిపోయినవి ఉన్నారు, చాలా మంది తప్పక మౌనంగా బరాయించేవాళ్ళు ఉన్నారు. బరాయించేవాళ్ళ పాపం చాలా మంది రాజ్యసభ సీట్లు ఆశించి భంగపడి ఇంకా కూడా చావో బతుకు అక్కడే ఏడుద్దాంలు అన్నట్టు తయారయ్యారు. కాబట్టి చాలా మందికి ఒక్క మాట అయితే నేను చెప్పదలుచుకున్నాను. సుధాకర బాబు వృత్తాంతం ఏంటి అనేది అందరికి తెలిసిన విషయమే. సుధాకర బాబు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో దూషించారనేది ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. వీడియోలో ఎన్ని కూడా ఉన్నాయి. ఒక గవర్నమెంట్ డాక్టర్ బాధ్యత కలిగిన వ్యక్తి మాట్లాడే భాష అట్లా ఉంటుందా అంటే లేదు. ఖచ్చితంగా టీడీపీ నాయకులు అయితేనే అట్లా మాట్లాడతారు, మరో వ్యక్తి అయితే అట్లా మాట్లాడే పరిస్థితి లేదు అని చెప్పి నిన్న సుధాకర్ బాబు ప్రవర్తన. సుధాకర్ బాబును ఎందుకు ఎంచుకున్నారంటే దళితుడు కాబట్టి ఏదో జరిగిపోయింది అన్యాయం, ఇతనికి అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఈ చేసినవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీకు ఈ ప్రభుత్వానికి అండగట్టాలని చూస్తా ఉన్నారు. తమ చంద్రబాబు నాయుడు గారు పప్పులు ఉడికే పరిస్థితి లేదు. ఎందుకంటే మీడియాలో అడ్డంగా దొరకడం మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ టీంకు ఉన్న అలవాటే. నిన్న సుధాకర్ బాబు మాట్లాడిన వెర్షన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశారని చెప్తున్నారు. అది ఎప్పుడు డేట్ వేసిందంటే మొన్నటిది ఎప్పుడుదో డేట్ వేసింది. ఆయన మాట్లాడిన నిన్న అయితే మొన్న డేట్ మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎక్కడో చోట దొరికిపోతానే ఉంటారు. ఎందుకంటే ఇదంతా ఆర్టిస్టులను పెట్టి చేయించే కార్యక్రమం కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఒక పద్ధతి ఒక సిద్ధాంతం ఉండదు కాబట్టి ఒక రాజకీయ పార్టీ కోసమో ప్రజల కోసమో పోరాడే వ్యక్తులు వీళ్ళు కాదు కాబట్టి ఈ కోణంలో ఆలోచిస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆర్టిస్టులనే తెలిసిపోతానే ఉంది. కాబట్టి సుధాకర్ బాబు మానసిక స్థితి ఏంటి, ఎట్లా ప్రవర్తించాడని నిన్న చూస్తే మన కూర్చి అర్థమవుతా ఉంది. మరి ఇంత జరుగుతున్నా కూడా ఇంకా కూడా టీడీపీ పార్టీని పట్టుకొని వేలబడుతూ దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకుంటూ అందులోనే చంద్రబాబు నాయుడు ఏం చెప్తే చేయడం దిగదారి బతికే దళిత నాయకులారా ఒకసారి గమనించండి. మీరందరూ కూడా మీరనుకుంటున్నారు మా జీవితాలు బాగుపడతా చాలు, మేము వరకు బాగుంటే చాలు, మా కుటుంబాలు బాగుంటే చాలు అనుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రం మొత్తం మీద కానీ దళితులు ఎక్కువ మంది ఉన్న పరిస్థితులు కాబట్టి వాళ్ళందరి కోసం మీరు బతకాలే తప్ప మీకోసమో చంద్రబాబు నాయుడు గారి కోసం టీడీపీ వాళ్ళు ఇచ్చే కాస్త కూస్తూ దానికి ఆశపడి చేయడం మాత్రం కరెక్ట్ విధానం కాదు. అది మార్చుకోవాలని బాధ్యత మీ అందరిపైన ఉంది. వీళ్ళందరూ కూడా టీడీపీ నాయకులు డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తికి ఏదో జరిగిపోతా ఉంది ఏదో అయిపోతా ఉందంటే ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారి దాంట్లో బలైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనం లెక్క తీస్తే ఇంతమంది అని చెప్పలేని పరిస్థితి. అందులో ఇప్పుడు ఈ మధ్య ఈ పుల్కాలాగా ఈయన హాయం దొరికాడు సుధాకర్ బాబు. కాబట్టి సుధాకర్ బాబుకు నేర్చుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎందుకు మన మీద ఇవన్నీ నేర్పుతున్నాడు, నా చేత మాత్రం ఎందుకు ఇవన్నీ చేపిస్తున్నాడని ఖచ్చితంగా సుధాకర్ బాబు ఆలోచించుకోవాలి. అందులో ఉన్న దళిత సంఘాలు దళిత నాయకులు అందరూ కూడా ఆలోచించుకోవాలి.